హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం సెకండ్ సెమిస్టర్ బోర్డ్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్లో ఇక్కడ యూ కెన్ సీ సెకండ్ క్వశ్చన్కి రౌండ్ అప్ చేసి స్టార్ మార్క్ పెట్టాను. సో స్టార్ మార్క్ చేసి రౌండ్ మార్క్ పెట్టానంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. సో ఇక్కడ చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. సో మ్యాక్సిమం వీటి నుంచి మనకి ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇంకా ఇలా రౌండ్ మార్క్ చేసిన క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఆ రౌండ్ మార్క్ చేసిన క్వశ్చన్స్ చాలా డీటెయిల్గా నేర్చుకోండి అని జస్ట్ ఒక సైన్లో చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ లైకోపోడియం విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. అండ్ సెకండ్ క్వశ్చన్ స్టార్ మార్క్ చేసి రౌండప్ చేశాను. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద స్టెల్లర్ ఎవల్యూషన్ ఇన్ టెరిడోఫైట్స్, write with neat labeled diagram and examples. And then third question, write an essay on general characteristics of gymnosperms. So this is also very 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 important question. And fourth question, what is herbarium? Explain the techniques of herbarium. Fifth question, discuss the structure of oval in Gnetum with neat labeled diagram. So star mark chesi round up pettan kada. So సేమ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. సో మిగతా క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇలా రౌండప్ చేసినవి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో సిక్స్త్ క్వశ్చన్కి స్టార్ మార్క్ పెట్టాను. డిస్కస్ ద వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆఫ్ అనోనేసియా ఫ్యామిలీ, యాడ్ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. సో స్టార్ మార్క్ పెట్టాను కదా. సో ఈ సిక్స్త్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ చెప్పే సెవెంత్ అండ్ నెక్స్ట్ చెప్పే ఎయిత్, సో ఈ త్రీ క్వశ్చన్స్ నుంచి 110% టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో సెవెంత్ క్వశ్చన్, డిస్కస్ ద వెజిటేటివ్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆఫ్ Basia family, add a note on economic importance of the family. And then eighth question, discuss the vegetative and floral characters of Asteraceae family. So 6th, 7th and 8th నుంచి ఖచ్చితంగా ఏవైనా టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ దెన్ నైన్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ డిఫరెంట్ ఫైటోజియోగ్రాఫిక్ రీజియన్స్ ఆఫ్ ఇండియా విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లోరా. అండ్ టెన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండెమిజం అండ్ కాజెస్ ఆఫ్ ఇట్. సో ఈ 10 క్వశ్చన్స్ మీరు చాలా క్లియర్గా ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ 10 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ వస్తాయి. ఒక యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే అట్లీస్ట్ ఎంత కాదన్నా కూడా 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో 4 to 5 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు అబౌవ్ 40 మార్క్స్ అయితే వస్తాయి. సో వేరే సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్. ఇఫ్ యూ డెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దెన్ ఫాస్ట్లీ డూ సబ్స్క్రైబ్. చాలా వీడియోస్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాస్ట్గా డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ అబౌట్ అవర్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. అండ్ థ్యాంక్ యూ.